వినివారణకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించాలని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ విశాఖ రిఫైనరీ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ కె నగేష్ అన్నారు. విశాఖ రిఫైనరీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగేష్ పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా హెచ్పీ సిఎల్ సంస్థ ద్వారా అవినీతి నిర్మూలన పౌరుల సమగ్రతపై వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్పీ సిఎల్ పబ్లిక్ రిలేషన్ మేనేజర్ కాళీ నరసింహం, చీఫ్ మేనేజర్ హెచ్ఆర్ ప్రభాకర్ పాల్గొన్నారు. ముఖ్యంగా యువతకు అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే మనకి 100కి పైగా మన మీడియా మిత్రులందరితో ఇవాళ కలవటం జరిగింది. ఇవాళ ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజిలెన్స్ అవేర్నెస్ వీక్ దేశవ్యాప్తంగా మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ చేపట్టమని కోరుతున్నాయి. ఆ సమయంలో మన మీడియా మిత్రులతో సమయం గడపడం అన్నది చాలా ఆనందంగా ఉంది. ఈ పండుగ సవతారంలో దాన్ని పౌరుల సమగ్రత ప్రతిజ్ఞ కింద మన మీడియా మిత్రులందరితో కలిపి ఆ ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. అందులోని ఇంటిగ్రిటీ, హానెస్టీ వీటి గురించి ప్రత్యేకంగా కమిట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మన దేశ చట్టాలను గౌరవిస్తామని చెప్పి మన మీడియా మిత్రులు, మన హెచ్పీసీఎల్ అధికారులు అందరూ కలిపి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. లిమిటెడ్ విశాఖ రిఫైనరీ తరఫున కొన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేయదలుచుకున్నాం ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా. దీని తరగతి డీటెయిల్స్ సాయంత్రం కల్లా మనకి ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఎలక్యూషన్స్ కానీ, ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ, స్లోగన్స్ కానీ మన యువతకు, మన ప్రజలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో, ఈ కోవిడ్ సిచ్యుయేషన్లో మనందరం కలవటం జరగదు కనుక దీనిని ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా తీసుకుని మనకి కోవిడ్ మనని ఆపదు అనే ఉద్దేశంతో ఈ ఎలక్ట్రానిక్ విభాగాన్ని ముఖ్యంగా బేస్ చేసుకుని ఇవన్నీ చేయడం జరుగుతుంది ఈ వారంలోని. ఇదే విధంగా హెచ్పిసిఎం సంస్థ ఇంతకుముందు విధంగానే ఇన్ ఫ్యూచర్లో కూడా అందరితోనే ఉంటుందని, ప్రజలందరి మనోభావాలని దగ్గర పెట్టుకుని ఉంచుకుని వాళ్ళందరికీ మంచి చేస్తుందని చేస్తూ ఆ దుర్గామాతను ఈ దసరా సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాము.